అలంకార్ స్వీట్స్ తినాలి. తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru. అలాగే ఏదైతే కొత్తగా ఎన్నికబడిన కమిటీ సభ్యులకు కానీ, అంతే మిగతా కార్యకర్తలకు కానీ, అలాగే వంటల సంఘ సభ్యులకు కానీ అందరికీ కూడా వేదిక అందరికి కూడా నమస్కారం. మరి ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వంటేరుగూడెం పెద్దలతో కానీ వంటేరుగూడెం ప్రజలతో కానీ ఆ కుటుంబానికి బుద్ధి గారు వైస్ చైర్మన్ చేస్తున్నప్పటి నుంచి కూడా అనేక అనుబంధం ఉంది. తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఎలాగైతే మీరు తెలుగుదేశం పార్టీతో అందుకుంటారో దాంట్లో ఎక్కువగా అంతకంటే ఎక్కువగా వ్యక్తిగతంగా కూడా బుద్ధి గారిని అభినందించి తప్పనిసరిగా బుద్ధి గారు ఏదైతే పీఆర్పీతో ఉండో పోటీ చేసినప్పుడు కానీ తెలుగుదేశం పోటీ కానీ వడ్డేరుగూడెం నుంచి బాగా మీరందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలియపరిచారు. ఈ రోజున అదే మేము మనసులో పెట్టుకుని మరి 2024 ఎలక్షన్లో మరి వడ్డేరు కులం నుంచి ఒకరిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మరి మాణిక్యం ముందుకు వచ్చినప్పటికీ కూడా మరి మీ నుంచి చిన్నగారు వచ్చితే ఆ రోజున అందరూ కూడా చంద్రం మీరందరూ వచ్చి మాకు కావాలి అని అడిగినప్పుడు మేము తప్పనిసరిగా ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే అంతకుముందు కూడా సింహాచలం గారు గెలిచారు, వీళ్ళందరూ ఐక్యమత్యంతో ఓటేస్తారు, తప్పనిసరిగా మనకు కూడా వాళ్ళతో రేపు భవిష్యత్తులో మనకు కూడా వాళ్ళతో పని ఉంటుంది, తప్పనిసరిగా ఆ కులాన్ని కూడా మనం గుర్తించాలనే ఉద్దేశంతో మనం ఇచ్చాం. మరి నిజంగా వాళ్ళు అనేక అడ్డదారులు తొక్కబట్టి మీకు ఆ పదవి పోయింది, లేకపోతే చిన్న డెఫినెట్ గా గెలిచేవాడా లేదా మీ అందరికీ తెలుసు, గెలిచేవాడా తప్పనిసరిగా. మళ్ళీ మీకు అవకాశం రావాలంటే ఎప్పటికొస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి. మరి అలాగే మొన్న ఏదైతే మరి ఎలక్షన్ జరిగినాయో అది కులపరంగా జరుగుతుందన్న ఉద్దేశంతో అందులో ఏమి నేనేమి ఇన్వాల్వ్మెంట్ తెలుగుదేశం పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అందులో ఎవరికి ఫోన్ చేయడం కానీ ఏమి చేయడం జరగల. సరే మీరు కూడా ఏదో దాంట్లో పోటీ పడ్డారు, ఎన్నుకున్నారు, ఎవరైతే వాళ్ళు గెలిచారు అందులో కూడా గొడవ పడ్డారని చెప్పి చంద్రం వచ్చాడు. నేను ఒకటే మాట చెప్పాను, మీ పెద్దలు కనుక్కో, వాళ్ళు రాజీ చేస్తానంటే రాజీ చేయండి, లేదంటే అప్పుడు కేసు పరంగా మనం ఆలోచిద్దాం అని చెప్పాను. ఎందుకంటే మీలో గొడవలు పడాలంటే నేనే వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టి కేసు పెట్టించి చేయొచ్చు, కానీ మీరందరూ ఒకటే కుటుంబ సభ్యులే. ఎందుకంటే కులపరంగా జరిగిన దగ్గర ఏదో ఆదేశంలో జరిగింది, దాన్ని ఏదన్నా వేరే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందో అని చెప్పి ఒక రోజు వేసి చూసాం. వాళ్ళు కూడా పెద్దలు కూడా మరి మంచి మనసుతో వాళ్ళందరినీ కూడా రెండు పక్కన మాట్లాడి వాళ్ళందరూ కూడా కేసు విత్డ్రా చేసుకున్నారు, చాలా సంతోషం. మీరు ఎవరైతే గెలిచారో అదే విధంగా మీరు కూడా గెలిచిన వాళ్ళందరూ కొలిపి ఆనందం చేసుకోవచ్చు తప్పనిసరిగా. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ అడ్డదారులు దొక్కారు. మరి నేను ఆ రోజున నాకు తెలియదు నిజంగా ఆ రోజున అక్కడ జరుగుతుంది అనేది, మేము వచ్చినప్పుడు అక్కడ జరుగుతుంది ఇదేంటి మొన్న కులపరంగా జరిగింది కదా దీంట్లో అని. ఏదైతే మరి పతనావస్థలో ఉందో వైసీపీ పార్టీ మరి ఇవాళ దానికి ఫ్లెక్సీలు కట్టారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏలూరు నియోజకవర్గంలో ఎవరో కొత్తగా ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు ఎవరు లేరు ఆ వైసీపీ నాయకులు తప్పితే. మరి మీ గూడూరు అక్కడ కట్టేసరికి నాకు ఆశ్చర్యం అనిపించి వీళ్ళని పిలిచి అడిగిన మాట వాస్తవం. మీరు అందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఏమి జరుగుతుందని మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ కడత వల్ల ఏమవుతుందంటే ఇదేంటో వడ్డూరు వాళ్ళు కొత్తగా వైసీపీ కట్టారనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు. మీరు దాన్ని కూడా మనసులో పెట్టుకోవాలి. ఎవరైతే తెలుగుదేశం పార్టీ పక్కన ఉంటారో దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం. ఎందుకంటే మీరు ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నారో మీకు తెలుగుదేశం వైసీపీతో సంబంధం ఉండేవాళ్ళు కూడా మీరు అవి కట్టేటప్పుడు మీరు వడ్డీరుగుల నుంచి అదే ఇది కులపరంగా జరిగింది కాబట్టి మనం దీంట్లోకి పార్టీలు తీసుకురాకూడదు అనేది మీరు ఆ రోజున మాట్లాడితే నేను చాలా సంతోషించేవాడిని. అది జరగలేదు కాబట్టి ఈ రోజున సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నేను ఫస్ట్ ఇన్ఛార్జ్ అయినప్పుడు నా దగ్గరకు వచ్చారు, పని ఆగిపోయింది, ఆంజనేయ స్వామి విగ్రహం కన్నా బుజ్జల్ని 1,00,000 రూపాయలు ఇచ్చారు, మరి నేను మొన్నేరా బాబు అయ్యిందని చెప్పి చంద్రంతో చెప్పారు. కాదని అసలు ఏం చేయకపోతే మాకు ఇబ్బంది వస్తుందని చెప్పారు. అంటే ఇందులో కూడా చాలా మంది వచ్చుంటారు. ఆ రోజున మరి ఫస్ట్ చందా ఫస్ట్ ఇవ్వడం 50,000 రూపాయలు మీకు ఆ రోజున ఎంత ఇమ్మంటారు అంటే 50,000 ఇమ్మన్నారు. 50,000 రూపాయలు ఇచ్చాను నేను, మిమ్మల్ని ఏమి నేను అడగల. అప్పటికి ఇంకా మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా రాలా, రాకముందే నేను ఇచ్చాను. తర్వాత మళ్ళీ మీకు ఏదో పదవస్తున్న ఉద్దేశంతో అదే నిజంగా మీ నుంచి పదవచ్చు ఉంటే ఇప్పటికీ ఆ గుడి కార్యక్రమం కూడా అయిపోయింది. సరే వేరే వాళ్ళకి ఇచ్చారు, సరే ఏదైనప్పటికీ కూడా అందరూ యూనిటీగా అతను వ్యతిరేకించి చేసినప్పటికీ కూడా కొద్దిగా తేడాతో ఓడిపోవడం జరిగింది. మరి ఏదైతే మీరు అన్ని ఆలోచించుకోవాలి, తెలుగుదేశం పార్టీ కానీ బడేటి కుటుంబం కానీ మీకు ఏ విధమైన గుర్తింపు ఇచ్చింది, రేపు భవిష్యత్తులో కూడా మీరు మాతో అనాలగే ఉండాలన్న ఉద్దేశంతో కోరికతోనే మిమ్మల్ని నేను ఎందుకంటే నాకు
హక్కు ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచించండి, తప్పనిసరిగా మీరు రేపొద్దున రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారే, డెఫినెట్ గా వస్తుంది అనే సంగతి మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మీ గూడు నుంచి మళ్ళీ మాకు ఇదివరకు ఏదైతే మెజారిటీ వచ్చిందో అంతకంటే మెజారిటీ రావాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయి. దానికి మీరందరూ ఏ విధంగా తోడ్పాటు చేయాలని మీరందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బుద్ధి గారు ఓడిపోయారని ఇప్పుడు బాధపడలా మేము, ఎందుకంటే చనిపోయారని బాధపడ్డా. ఎందుకంటే ప్రజలకు అన్యాయం చేసిన తర్వాత ఆయన మనస్తాపం చెంది చనిపోయారనే ఉద్దేశంతో బాధపడుతూ ఏ రోజున కూడా మన నమ్ముకున్న ప్రజలకు ఏ విధంగా కూడా మనం అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో మరి 4.5 సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా మరి ఆఫీస్ని అడ్డు పెట్టుకునే ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరిస్తాం, ఏ కార్యకర్తకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా కూడా ఆ విధంగా పరిష్కరించడం జరిగింది. ఒక్క కార్యకర్త కూడా నాకు ఈ పని అవ్వలేదు, ఏదో నన్ను తక్కువ చూశారు ఎక్కువ చూశారు అనేది ఏమీ లేకోకుండా మరి 4.5 సంవత్సరాలు మరి పార్టీని కానీ కార్యకర్తలు కానీ అందులో మీ ఒడ్డరు గుడి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అందరికీ కూడా న్యాయపరంగా ఏదైతే మనం చేస్తున్నామో అది విధంగా చేయటం అంటే ఎంత కష్టం అనేది మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఎవరికి కనిపించరా, మరి 6 నెలల నుంచి ఇప్పుడు వస్తున్నాడు బయటికి, అంతేనా? ఇంత ముందు ఎవరైనా వచ్చారా? గడప గడపకు కార్యక్రమానికి పెట్టి ఈ రోజున మళ్ళీ మీ దగ్గర నుంచి ఏదో పాముకుందాం అనే ఉద్దేశంతో వస్తున్నా, మీరు ఇదంతా గమనించండి. రేపొద్దున మళ్ళీ అయిపోయిన తర్వాత ఎవరికి కనిపించే పరిస్థితులు ఏముండవు. ఇప్పుడు ఏదైతే ఉన్నారు ఈ నాయకులు కూడా రేపొద్దున ఏమిటంటే మన ఈ నుంచి ఎవరు చేసినా మీకు నేను తెలిసినా తెలియపోయిన వాళ్ళనా, మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తుతాను, మీకు స్పందిస్తాను, తప్పనిసరిగా ఏదైనా సరే ఆ రోజు అర్ధరాత్రి అయినా మరి చంద్రం చేశాడంటే నేను హాస్పిటల్ రమ్మంటా అన్నా, ఎవరైతే దెబ్బలు తగిలినో నేను చూడటానికి వస్తానన్నా, వద్దులేన్నా వచ్చిన కాడి నుంచి అక్కడ రెచ్చి కొట్టినట్టు ఉంటుంది, నువ్వు వద్దులేన్నా నేను అవసరం అయితే చెప్తానని చెప్పాడు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే దిశగా మనం ఆలోచించాలి. మీలో మీకు తగులు పెట్టకూడదు, వాళ్ళు మీకు తగులు పడతారు రేపు వద్దు సర్దుకుంటారు. కాబట్టి ఆ రోజున ఏదైతే ఆవేశంతో ఉంటారో ఆవేశంలో ఉన్నప్పుడు ఏదో రకంగా పెద్దలు నచ్చజెప్పి దాన్ని ఏదైనా పరిష్కరించేటట్టుగా చూడాలి చెప్తే ఇదేం లేదు. ఇప్పుడు మీ కులంలో చూసి దూరం ఏం చేసినట్టు 2 పార్టీల కింద చేశారా లేదా? మేమేం పట్టించుకోవాలా? వాళ్ళు దూరి ఇప్పుడు వైసీపీ కండవా కట్టుకోవడం వల్ల మీరు 2 గ్రూపులు అయ్యారా లేదా మీరు ఆలోచించండి. ఇప్పుడు అందరూ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి తెలుగుదేశం కండాలి, మేమేం కప్పలా, వాళ్ళు ఏమి కప్పుకోని అవసరంలా, కప్పుకోకుండా ఉంటే మీరందరూ ఐక్యమత్యంతోనే ఉంటారు. మరి అలాగే చేసి ఆ కార్యక్రమం చేయటం వల్ల ఏమవుతుంది, కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చుద్ది, దాన్ని ఏ విధంగా అనేది మీరే ఆలోచించండి. నేను వేరే విధంగా ఏం చెప్పను, ఏదైతే మంచి చేస్తారనుకుంటారో రేపొద్దున భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా సరే బడేటి కుటుంబం ఇదివరకు ఏ విధంగా అండదండలు, భవిష్యత్తులో కూడా అదే విధంగా అండలుగా ఉంటాం. మీ ఒడ్డరికి సంబంధించి ఏ పని వచ్చినా సరే మీకు సంఘం తరపున కానీ అలాగే మీకు వ్యక్తిగతంగా కానీ అలాగే 15వ డివిజన్కి వచ్చి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే ముందుండి ఏ సమస్య అయినా సరే తప్పనిసరిగా మేము తీరుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఏదన్నా సరే మీరు ఏదైతే మమ్మల్ని నమ్మి ఆ రోజు బుద్ధి గారిని నమ్మి చేశారో నేను అదే ప్రజలను నమ్మి నేను దీంట్లోకి వచ్చా, మీరందరూ కూడా అదే నమ్మకంతో మీరు చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది రేపు రాబోయే రోజులు. ఎందుకంటే ప్రజలకు ఏదో అవసరం అది చేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. 4.5 సంవత్సరాల్లో మీరే కాదు ఏ కుటుంబం కూడా సంతోషంగా లేదు, ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక సమస్యతో అనేది ఉన్నదనేది మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ భయపెట్టి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. చాలా మంది మీలో కూడా కొంతమంది మాట్లాడలేకపోవడానికి కారణం అక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే ఏదో పథకం వస్తుంది కదా అది పోద్దాము అనే ఉద్దేశంతో సరే ఇన్నాళ్ళు ఒంటి చేతి అలా బిగించి కూర్చున్నారు. ఇవాళ మనం ఎందుకంటే బానిసత్వ బతుకు మేము అందరం ఇప్పుడు నేను అవ్వచ్చు ఇంకోవడవచ్చు ఇంకోవడవచ్చు మిమ్మల్ని భయపెట్టి ఓడించి మంచితనంతో ఓట్లు వేయించుకోవాలి కానీ భయపెట్టో డబ్బులకో రేపు పొద్దున పని చేయకోకుండా మీకు అందుబాటులో లేకుండా ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి మనకేం లేదు. మీకు నిరంతరం అందుబాటులో ఉంటారని నమ్మకాన్ని మేము కల్పించాం కాబట్టి మీకు మా పక్కన ఉండమని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మీరు కూడా ఆలోచించి రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బడేటి కుటుంబం తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు, అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్, లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, 5 Station Center, Yeluru.